నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం చాలా హ్యాపీగా ఉందండి విధంగా మీరు అంటే ఓడికి ఓడికి మాట్లాడేదానికి పొంతం లేకుండా ప్రతి వీడియోలోనూ ఒక కొత్త ఐడియాని ఒక కొత్త విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు చాలామందికి చాలా తంత్రాసు ఉపయోగపడ్డాయి చాలామంది ఉపయోగించుకున్నారు దానికి తగ్గట్టు అందరూ పాజిటివ్ కామెంట్స్ పెట్టారు చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు వీడియోలో కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు క్లాస్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మందికి ఉపయోగపడింది యంగ్స్టర్స్ కూడా చాలా మందికి ఉపయోగపడింది లాక్డౌన్లో చాలా మంది చూసారు చూసారు వాళ్ళ యాటిట్యూడ్స్ మార్చుకున్నారు అది నాకు చాలా సంతోషం ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ ఆలోచనలన్నీ మారిపోయినాయి ముఖ్యంగా యంగ్స్టర్స్ మారాలని ఎందుకంటే చాలా ఫ్యూచర్ ఉంది అవునవును కాబట్టి వాళ్ళు మారాలి వాళ్ళు మారి డబ్బు సంపద దృష్టి పెట్టేసి వాళ్ళకు ఉన్నత స్థాయికి వెళ్ళేసి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి వాళ్ళు ఫోకస్ మాత్రం చాలా బలంగా ఉంటుంది మీరు మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో మీరు ఇదే చెయ్యాలి దానికి సంబంధించి విశ్వం ఇలా చేస్తేనే కనెక్ట్ కనెక్ట్ అవుతుంది సబ్కాన్షియస్ మైండ్లో ఈ విధంగా తీసుకోవాలి మీరు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా చాలా పాజిటివ్గా తీసుకున్నారండి అటువంటి విషయాన్ని నూట తొంభై ఒకటి వరకు వచ్చామని అంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఉండబట్టే థ్యాంక్ యూ మన్స్ అగైన్ అనంతకృష్ణ స్వామి గారు సో ఏం చెప్తున్నారు ఈ వీడియోలో ప్రత్యేకించి ముఖ్యంగా యూత్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరు ఎవరి దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత మనం వేరే వాళ్ళ దగ్గర పనిచేయడం లేదు యూత్ అందరూ కూడా అంటే మంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని అన్నాం అని నాకు కోరిక అది ఇప్పుడు ఏమవుతుందంటే ఎంతో చదువుకుంటున్నారు బీటెక్లు ఎంటెక్లు ఏదేదో చేస్తున్నారు ఏదో కంపెనీలు ఐదు పది వేలకు ఇరవై వేలకు ముప్పై వేలకు చేస్తున్నారు అది కాదు అది ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత సంపాదించి సరిపోదు ఇరవై ముప్పై వేలు ఏం కాదండి ఈ రోజుల్లో ఆ మామూలు పని నేను చెప్పే తోపుడు బలివాడు కూడా ఆమె సంపాదించుకుంటున్నాడు మీరు అంత చదువుకుని అంత చేసి మళ్ళీ ముప్పై నలభై వేలకు చేయడం తప్పదు కాబట్టి ఏం చేస్తారంటే మీరే ఒక పారిశ్రామికవేత్త వారి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే అది ఒక చాలా బాగుంటుంది మీరు ఏం చేయొద్దు హాయిగా ఈ సబ్జెక్ట్ మీద మీరు భావించి అవగాహన పెంచుకొని ఒక స్థాయికి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూత్ అందరికీ నేను మరీ మరీ చెప్తున్నాను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర మీరు పని చేయకండి మీరే ఒక గొప్ప పారిశ్రామికత ఇండస్ట్రీ తయారైపోయి మీరు కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మన మనసు ఎలా పనిచేస్తుంది డబ్బు సంపద విషయంలో కావచ్చు ఇంకే విషయం అయినా సరే మన మనసు ఎలా పనిచేస్తుందంటే మన మైండ్ అనేది ఒక రోబోట్ అండి మన మైండ్ ఏదైతుందో అదొక రోబోట్ రోబోట్ ఏం చేస్తుందంటే మనం చెప్పింది మాత్రమే చేస్తుంది మనం చెప్పింది మాత్రమే చేస్తుంది రోబోట్ తయారు చేశాడు దాంట్లో అన్ని ఆప్షన్స్ పెట్టాడు మనం ఏ ఆప్షన్ మనం ప్రెస్ చేసినప్పుడు అదే చేస్తుంది అందుకని ఇంకేం చేయొచ్చు ఇక్కడ మన సబ్కాన్షియస్ మైండ్ కూడా ఏదైతుందో అది ఏం చేస్తుందంటే ఒక రోబోట్ లాగా పనిచేస్తుంది రోబోట్ లాగా పనిచేసినప్పుడు అక్కడ మంచి చెడు అనేది దానికి తెలియదు రోబోట్కి అది మంచిది చెయ్యని వెళ్ళి దాన్ని కొట్టంటే కొట్టేస్తుంది దీన్ని పగాలు కొట్టమంటే పగాలు కొట్టేస్తుంది ఏం చేస్తారు అందుకంటే ఏం చేయదు దాంట్లో ఫీడ్ అయింది అంతే అది మాత్రమే చేస్తుంది అలాగే మన సబ్కాన్షియస్ మైండ్ కూడా ఒక రోబోట్ అనుకోండి మీరు రోబోట్ లాగానే పనిచేస్తుంది దానికి ఏం చేస్తారంటే మీరు మంచి డిజైన్ ఇస్తే మంచి చేస్తుంది చెడు డిజైన్ ఇస్తే చెడు చేస్తుంది అది ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది కానీ దానికి ఇది మంచిది అనేది తెలియదు బాగా గుర్తుంచుకో దానికి ఇది మంచిది అనేది తెలియదు కానీ అది మీలోనే ఉంటుంది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీలోనే ఉంటుంది మీ ఇన్నర్ మైండ్ మీలోనే ఉంటుంది మంచి చెడు అనేది దాని కొద్దిగా కూడా అవగాహన ఉండదు ఇది బాగా గుర్తుంచుకో మీరు ఏది అయితే డైరెక్షన్ ఇస్తారో అది మాత్రమే చేస్తుంది మీరు ఏం చేయాలంటే ఇప్పుడు దానికి ఇక్కడ మంచి చెడు అనేది కాదు మీరు అది కూడా అవగాహన చేయాల్సిన అవసరం లేదు మీరు దాన్ని బేరీ చేయాల్సిన అవసరం లేదు మీకు ఏం కావాలో చెప్పడం అలవాటు చేయండి దానికి మీకేం కావాలి ఇక్కడ మంచి ఆ చెడ కాదు మీకేం కావాలి మ్యాక్సిమం ఏం చేయాలి మన సబ్జెక్టులు అయితే మనం పక్క వారికి చెడ్ చేయొద్దు సమాజానికి ప్రకృతికి ఇబ్బంది పెట్టదు ఇది కాకుండా మీరు ఎలా డెవలప్ కావాలి మీరు డెవలప్ కావడానికి మీకు ఏమేమి కావాలి దానికి మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా ఆ రోబోట్కి ట్రైన్ చేయండి మీరు మీ యొక్క సబ్కాన్షియస్ అనే మైండ్ అనే రోబోట్కి మీరు ట్రైన్ చేయండి ఇక్కడ నుంచి మీకు ఏమేమి కావాలి ఎలా కావాలి ఎంత ఉండాలి ఏం చేస్తే బాగుంటుంది అవి మాత్రమే దానికి వినిపించండి అంటే నెగిటివ్ అనేది లేదు ఇక్కడ ఇప్పటివరకు మరి నెగిటివ్స్ బోలెడ్ వినిపించారు దానికి ఇప్పటివరకు దానికి అదే అలవాటు అయిపోయింది మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నారో నేను చెప్పినవి కూడా మీరు పాటిద్దామని చెప్పేసి ఆ మాటలు కూడా అన్నద్దు నెగిటివ్స్ అని మళ్ళీ అటువైపు వెళ్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఆ రోబోట్లో ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ ప్రోగ్రామ్ నెగిటివ్ అనే ప్రోగ్రామ్ బాగా ఫిక్స్ అయిపోయింది దాంట్లో అంటే దాదాపు ఎనభై తొంభై శాతం అదే ఉంది పాజిటివ్ అనేది ఒక జస్ట్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మళ్ళీ అది ఫాల్ట్ చేస్తుంది ఇక నుంచి ఏం చేస్తారంటే మెల్లిగా యొక్క నెగిటివ్ అనే ప్రోగ్రామ్ని డిలీట్ చేయాలి మెల్లిమెల్లిగా డిలీట్ చేస్తాం డిలీట్ చేసిన మినట్లోనే మళ్ళీ దాంట్లో పాజిటివ్ నింపండి ఎలా ఎలా డిలీట్ చేస్తే అలా పాజిటివ్ నింపండి ఇప్పుడు ఏమైపోతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది పాజిటివ్గా మారిపోతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలనుకున్నా సరే మీకు ఏం కావాలన్నా సరే దాంట్లో ఆల్రెడీ పాజిటివ్ ఉంది కాబట్టి మీ యొక్క భౌతిక రూపంలో మీకు ఏమేమి కావాలంటే అన్నీ పాజిటివ్గా మారిపోవడం జరుగుతుంది అది మీరు చేస్తలేరు మీరు బాగా గుర్తుంచుకో మీరు ఎప్పుడైనా కానీ మీరు ఏది చేయరు మీరు కానీ నేను ఏం చెప్పానంటే కాన్షియస్ మైండ్లో మాత్రమే మీరు ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తారు కాన్షియస్ మైండ్లో ఏం చేస్తారు మీరు అన్నీ తినడం కానీ లేకపోతే వస్తువులు సరదడం కానీ కూర్చోవడం లేదు ఇవన్నీ కాన్షియస్ మైండ్లో చేస్తారు మీకు తెలియకుండా ఉంటే కొడతారు అది సబ్ కాన్షియస్ మైండ్ మీ ఇన్నర్ మైండ్ చేస్తే మీ తెలియకుండా శ్వాస పీల్చుకుంటారు అది మీ ఇన్నర్ మైండ్ చేస్తారు ఇప్పుడు ఆ ఇన్నర్ మైండ్కి మీరు ఎప్పుడైతే అలవాటు చేస్తారో అది మీ యొక్క జీవితాన్ని భవిష్యత్తుని నిర్మాణం చేస్తుంది అది ఎంత గొప్ప నిర్మాణం చేస్తుంది అంటే మీరు ఊహించిన దానికంటే ఇక రెట్టింపు బాగా అది మీరు నిర్మాణం చేసి మీ యొక్క జీవితాన్ని మీ ముందు చూస్తుంది మీరు ఎలా ఉండాలి మీరు ఏమేమి కావాలి జస్ట్ మీరు దానికి మీరు డిజైన్ ఇవ్వండి అంత మీరు చేయాల్సింది ఏం లేదు అదంతా రెడీ చేసి పెడుతుంది మీరు ఏదైనా కోరుకోండి ఈ ప్రపంచంలో మీరు ఏదైనా కోరుకోండి చెప్తున్నాను కదా మీకు ఏదైనా కోరుకుంటున్నాడు ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది ఎలాగైనా వస్తుంది డబ్బు కావచ్చు సంపద కావచ్చు వస్తువు కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అండి షూర్ అండి ఒక వ్యక్తి ఉన్నాడు నాకు ఆ వ్యక్తితోనే అవసరం ఉంది ఇప్పుడు నేను వెళ్ళి ఆ వ్యక్తిని కలవాలి ఆ వ్యక్తి దొరుకుతాడో లేదో నాకు తెలియదు ఎందుకంటే ఆ పని ఆ వ్యక్తితోనే అవుతుంది నేను జస్ట్ దాన్ని సబ్కాన్షియస్ మైండ్లో కనుక నేను ఫీడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి మనకు తారసపడడం జరుగుతుంది లేదా ఆ వ్యక్తి ఏదో పని మీద మన దగ్గరికి రావడం జరుగుతుంది ఇప్పుడు నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే నాకేం కావాలి ఆ ప్రోగ్రామ్ నేను డిజైన్ చేస్తాను సబ్కాన్షియస్ మైండ్కి అప్పుడు అదేం చేస్తుంది అంటే విషయంతో కనెక్ట్ అయ్యి ఆ వ్యక్తిని నీ దగ్గరికి తీసుకొస్తుంది సేమ్ డబ్బు విషయంలో కూడా అంతే జరుగుతుంది మీకు డబ్బు సంబంధ విషయంలో కూడా మీకు అవసరాలను బట్టి మీకు ఎంత కావాలి లేదంటే మీరు చే ఏమైతే టార్గెట్ పెట్టుకున్నారు దానికి సంబంధించి మీకు ఎంత అమౌంట్ కావాలి ఇక్కడ చాలామంది ఏమవుతుందంటే కూర్చున్న దగ్గర డబ్బు ఎలా వస్తుంది నేను ఇంతకుముందు దీని విషయంలో క్లారిటీ ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాను డబ్బు మీ దగ్గరికి రాదండి ఇది బాగా గుర్తుంచు కూర్చున్న దగ్గర డబ్బు రాదు డబ్బుకు సంబంధించిన అవకాశాలు వస్తాయి ఇది మరీ మరీ చెప్తున్నాను మరీ నొక్కి చెప్తున్నాను ఎందుకంటే దీని మీద మళ్ళీ 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 కూర్చున్న దగ్గర డబ్బులు ఎలా వస్తాయి పిచ్చి కామెంట్స్ మళ్ళీ పెడుతున్నారు అట్లాంటివి ఏమొద్దు మీకు డబ్బు సంపాదించే అవకాశాలు వస్తాయి ఒక గృహిణి ఉందండి ఆమెకేం తెలియదు బాబు ఇంట్లోనే పని చేసుకుంటుంది నా క్లాస్కి వచ్చింది వచ్చిన తర్వాత అనుకోకుండా వాళ్ళ ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు వచ్చేసి ఆయనకి ఏదో ఒక కంపెనీ ఉంది దానికి సంబంధించి కొన్ని ఆయనకు ఐడియా ఉంది అనుకోకుండా ఈ మాట్లాడుతూ ఏమో మీరేం చదువుకున్నారు ఫలాని చదువుకున్నారు సరే నేను మీకు ఈ వర్క్ ఇస్తాను మీరు చేయగలుగుతారు ఇంట్లో కూర్చోండి ఇంట్లో కూర్చొని వర్క్ ఇస్తాను చేయగలుగుతారు ఏముంది బాగానే ఉంది డిగ్రీ ఏమో చేసింది ఆమె నాకు ఎలా డబ్బులు వస్తే కూర్చుని దగ్గర అనుకుంది ఆ కూర్చుని దగ్గరనే ఆయన వర్క్ ఇచ్చాడు ఆ వర్క్ ద్వారా నెలకు ముప్పై వేలు రావడం మొదలైంది దాంతోపాటు మళ్ళీ ఇంకొక ఆఫర్ ఏమి వచ్చిందంటే మీ కింద ఒక పది ఇరవై మందిని పెట్టుకోండి వాళ్ళ శాలరీస్ అన్నీ పే చేస్తారు వాళ్ళ మీద మీకు కమిషన్ వస్తుంది ఇప్పుడు ఆమె ఊహించిందా అండి జస్ట్ క్లాస్కి వచ్చింది నేను ఇంత నెల కింద సంపాదించాలి లక్ష పైన సంపాదించాలి అని ఆమె అఫిర్మేషన్ చేస్తుంది కానీ మీకు ఇంకా సోర్స్ ఏం లేదు ఇక్కడ ఇంట్లోనే కూర్చొని చేస్తున్నాను వంట వర్భాన్ని చేస్తుంది ఆఫర్ కోసం వెళ్ళిందా ఇప్పుడు ఆమె కోసం ఆఫర్ వచ్చిందా మీరు ఎక్కడన్నా ఉండండి ఆఫర్స్ మీకోసం వస్తాయి డబ్బు సంబంధించి అవకాశాలు అన్నీ మీ దగ్గరకు వస్తాయి మీరు వెళ్ళాల్సిన పని లేదు అక్కడికి కూడా డబ్బు అనే కాదు ఏదైనా సరే మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చడానికి మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు సేవడు సేవకుడిగా మీ దగ్గర సిద్ధంగా ఉంది ఈ మాట ఎన్నోసార్లు చెప్పాను మీ యొక్క సబ్కాన్షియస్ మైండే ఆ విశ్వమే మీ సేవకుడు ఎప్పుడు చేతులు కట్టుకొని సిద్ధంగా ఉంది మీకేం కావాలని అడుగుతూ మీరు దానికి ఏంది పని చెప్పండి మీకేమేం కావాలో చెప్పండి మరీ మరీ చెప్తున్నాను మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఏదైతుందో అదొక రోబోట్ మాత్రమే మీరు చెప్పింది మాత్రమే చేస్తుంది పొరపాటున మీరు రాంగ్ డిజైన్ ఇస్తే రాంగ్ చేసేస్తుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా డిజైన్ ఇవ్వండి మీ లైఫ్కి ఎక్కడ కూడా నెగిటివ్ మాట్లాడకండి కొద్దిగా నెగిటివ్ మాట్లాడండి అది డిస్టర్బెన్స్ అయిపోతుంది ఒక స్థాయికి ఎదిగిన తర్వాత కూడా డిస్టర్బెన్స్ అయిపోతుంది ఎంత వీలైతే బాగా దృష్టిలో పెట్టుకోండి మీ మైండ్ అనేది ఎత్తుందో సబ్కాన్షియస్ మైండ్ ఒక రోబోట్ మీరు చెప్పింది మాత్రమే చేస్తుంది ఇంకా మీరు ఏం చెప్తారనేది మీ ఇష్టం గ్రేట్ అండి అంటే ప్రతి విషయాన్ని ఈ విధంగా ఉంటుంది అని కన్ఫ్యూజ్ వాస్తవాలు చెప్పుకోవాలి మనం కన్ఫ్యూజ్ లేదు మరి ఖచ్చితంగా చెప్పి చెప్పినట్టు చేయండి అన్నీ మీ దగ్గరకు వస్తాం ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా ఇంకా మన అనుమానం ఏముంది కాదు సార్ మీకు అంత అవలీలుగా ఎలా వస్తుంది అంటే సబ్జెక్ట్ని అంటే అనుభవాలు అండి అనుభవాలు అంటే దీని మీద దాదాపు మేము చాలా సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్నాం పరిశోధన చేసినప్పుడు మేము కూడా ఏం చేస్తామంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అయినా దాని మీద పరిశోధన చేసి దీనికి ఇంకేమేమి చెప్పాలి ఎలా ఎలా జోడించాలని దాని మీద మేము కొత్త కొత్త వర్డ్స్ రాసుకుంటాం దాన్ని కొత్త కొత్త పదాలు రాసుకుంటాం అప్పుడు కూర్చున్నప్పుడు ఇది ఇలా కాలేదు కానప్పుడు దానికి ఇంకో కొత్త పదం ఏం రాయాలి రాసి దాన్ని ఎంతవరకు సక్సెస్ అవుతుందని మేము దాన్ని రాసుకొని పెట్టుకుంటాం అవి అఫిర్మేషన్ సార్ అవన్నీ క్లాస్లో చెప్తాం మనం అప్పుడు ఒకళ్ళకి ఒకే రకం కాదు వాళ్ళ అనుభవం వేరే అని చెప్పాను కదా ఒక్కొక్కళ్ళ అనుభవం ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి అవన్నీ మేము దాని ఎక్స్పీరియన్స్లో చూసి తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచారరాధకృష్ణస్వామి థ్యాంక్ యూ అండి